ప్రభుత్వ పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటి బాసరలో సీటు సంపాదించిన 16 మంది విద్యార్థులకు దాతలు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎలమద్ది వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసర ట్రిపుల్ ఐటిలో సీటు సాధించి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు పలువురు దాతలు తెలిపారు. కష్టపడి ఇష్టంగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాతలు చావ రమేష్, కొంగర పురుషోత్తమరావు, మద్దినేని ప్రసాదరావు, వెంకట్రావు, రాఘవయ్య, సత్యప్రసాద్, రంగారావు పలువురు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ట్రిపుల్ ఐటి బాసర్లో 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరం చదువుతున్నటువంటి 16 మంది విద్యార్థిని విద్యార్థులకు కాలేజీకి పే చేసేటువంటి ఫీజును ఈరోజు రిక్కా బజార్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అందజేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా ఒకటే సూచన చేస్తా ఉన్నాను, మీ తల్లిదండ్రుల ఆశయాలకు, మీ తల్లిదండ్రులు మేము ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అట్లనే మీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి మీ గురువుల ఆలోచనలకు అనుగుణంగా ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరాలని, ఈ చేరే క్రమంలో మన కుటుంబాలన్నీ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల్లో పుట్టామైనప్పుడు కూడా దేన్ని మీరు వెనక చూడకుండా మీరు కష్టపడి చదివి సమాజం మిమ్మల్ని అక్కులు చేర్చుకునేటువంటి ఆర్థికంగా సహాయం అందించేటువంటి మనసున్న మహారాజులు చాలామంది ఉన్నారు. ఇవాళ అందుకే మనం 20 మంది విద్యార్థులకు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా కాలేజీకి పే చేసేటువంటి ఫీజుని ఈ 6 సంవత్సరాలు కూడా వాళ్ళు సంతోషంతో పే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని చెప్పి కూడా మీ నుంచి మేము అదే ఆశిస్తున్నాం. మీ ఉన్నత స్థితికి చేరే క్రమంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సంతోషంగా వాటిని ప్రక్కకు పెట్టేసి పైకి రావాలని చెప్పేసి హృదయపూర్వకంగా